ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరేమనుకుంటే మనకేందత్తా, వాళ్ళ గురించి మీరు పట్టించుకోమాకండ్రి. రేణుక, నువ్వు వంటలన్నీ చేసుకుని నాకెందుకు తీసుకొస్తున్నావో నాకు తెలుసు, నీకు తెలుసు. నేను తిన్నంత ఈజీగా నీ పెళ్లి మాత్రం చేయలేను. అలాంటప్పుడు నీ వంటలు తినడం కరెక్ట్ కాదు. ఎదుగో అమ్మమ్మ, నీకోసం నాటుకోడి పులుసు, చిల్లి గారెలు, బోండాలు అన్ని తీసుకొచ్చిన. ఇవన్నీ శాంపిల్ మాత్రమే. ఇదిగో అరిసెలు, గారెలు స్పెషల్ గా తీసుకొచ్చినను, తీసుకో. రేపు నాకు రాజుకు పెండ్లైనాక నీకు క్షణం కూడా తీరిక లేకుండా తిండిపోతం చేస్తాను, తీసుకో. క్యారియర్లు తీసుకొస్తేనే రేపు పెళ్ళైపోయినట్టు మాట్లాడుతుంది. ఇంకా ఈ క్యారియర్ లో ఉన్న వంటకాలు తింటే ఏంటి నా పరిస్థితి? అమ్మమ్మ తినమ్మా. రేణుక, అమ్మమ్మ తినకపోతే ఏమైంది? నేను తింటాను కదా. వరాలు, మీ అత్తగారింటి నుంచి పిండి వంటలు వచ్చినాయి. బాగుంది రేణుక, చాలా బాగుంది. మీరు తినండి అమ్మమ్మ. ఏమే రేణుక, నువ్వు ఇలా ఏ ఏళ పడితే ఆ ఏళ రాకే అసలే అందగత్తవి. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అన్నట్టు ఆ క్యారియర్లు ఇక్కడే పెట్టేళ్ళు, పిల్లలు తింటారు. రాజు, నువ్వు కూడా తిను. అమ్మా రేణుక, పెద్ద ఇగురు చూసి కోపడక ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు మంచిది మాకు మంచిది. వెళ్ళు. సరే అమ్మమ్మా, బాయ్ రాజు. ఈ ముసల్దానికి ఏమైంది? అది అడిగితేనే కదా నేను కష్టపడి చేసుకొని వచ్చాను. కనీసం బాక్స్ అంటుకోవడానికి కూడా భయపడుతుంది. గొంపదీసి వీళ్ళెవరైనా బెదిరిస్తున్నారా? ఇంట్లో నా జీవితం పాడుగాను. నేను కోరుకున్నది ఏది జరగట్లేదు. ఏం బ్రతకో ఏంటో, ఎవరికి ఇట్లాంటి పరిస్థితి రావద్దు. హలో, ఏంటి వంటకాలతో అందరినీ నీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నావా? అందులో తప్పే ఉంది అమ్మాయి గారు, మీరు వంటకాలు లేకుండానే అందరినీ మీ వైపుకు తిప్పుకున్నారు కదా. మా ఇంట్లో ఉండాల్సిన వీళ్ళని మీ ఇంటికి తెచ్చుకున్నారు. ఎలాంటి సంబంధం లేని మీరే వాళ్ళని తిప్పుకున్నప్పుడు రాజును ప్రేమించిన దాన్ని, రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిన దాన్ని, ఆ ఇంటికి కోడలవ్వాల్సిన దాన్ని నేను నా వైపుకు తిప్పుకోవాలనుకోవడంలో తప్పే ఉంది. అయినా ఆ విషయం కొత్తగా చెప్పాల్సిన పనే ఉంది. మీకు తెలిసిందే కదా. తెలిసిందే, కానీ వాళ్ళు వద్దు వద్దు అంటున్నా బలవంతం చేయడం ఎందుకు అని. రాత్రి వెళ్ళప్పుడు ఒంటరిగా రావడం పోవడం అంత మంచిది కాదని చెప్పినా అదే పనిచేస్తున్నా. నాకే ఏ సమస్య లేనప్పుడు మీకేందమ్మాయి గారు ప్రాబ్లం? వీళ్ళకేం కావాలో నేను చూసుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి వంట మనిషి పనులు చేయకు. చూడు రేణుక, నీకు ఇదివరకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నాకిప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. నువ్వు పెళ్లి పేరుతో ఇలా తిరగడం సరికాదు. అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, నువ్వు కూడా ఇబ్బంది పడకు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక కాదు రాజు, నేను రూపాన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పే ధైర్యం లేక అందుకే పెళ్లి ముచ్చట తీసుకురాగానే తప్పించుకుంటున్నావు. నేను కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నాను. సమయం వచ్చినప్పుడు నీ చేత నా మెడలో తాళి కట్టించుకుంటాను. అలా కట్టించుకోకపోతే నా పేరు రేణుకనే కాదు. ఏం ఆలోచిస్తున్నావు రేణుక? పాపం నీ గొర్రె మొగుడు ఎదురు చూస్తూ ఉంటాడేమో. వెళ్ళి నీ గొర్రె మొగుడికి కూడా వంట చేసి పెట్టు.
ఎప్పుడూ గడ్డి తినే గొర్రెకి అలాంటి వంటకాలు పెడితే నీ చుట్టూనే తిరుగుతుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మాయి గారు, అనవసరంగా ఇన్ని మాటలు మాట్లాడకండి. నన్ను రెచ్చగొడితే మీరే ఇబ్బంది పడతారు. రేణుకా, గొడవలదు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. పెళ్ళి అనేది రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకోవాల్సిన విషయం. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకునే విషయం కాదు. సమయం చూసుకొని నేనే మాట్లాడతాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నీకు అంత ఛాన్స్ ఇవ్వనులే రాజు. రాజు, మనం వెళ్దాం పద రాజు. నాన్నకు ఉదయాన్నే మీటింగ్స్కి సంబంధించిన ఫైల్ ఏదో రెడీ చేయాలని చెప్పారు కదా, పద. నన్ను గెలికారు, నేను గెలికితే ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తాను. ఏంటి రేణుకా, గరం గరంగా ఉన్నావు? రాజు రూప చాలా ఎక్కువ చేస్తుండ్రు. మొత్తం విన్నాను రేణుకా. నిన్ను చూస్తుంటే అయ్యో పాపం అని జాలేస్తోంది. ఆ రాజు రూపలకి పెళ్ళైన విషయం మా తమ్ముడికి తెలిస్తే గాని వాళ్ళని వేరు చేయడం కష్టం. పెద్దయ్య గారికి తెలిస్తే మనకన్నా వాళ్ళకే ఎక్కువ ఉపయోగం అని చెప్పిండ్రు కదా. మేము కూడా అలాగే అనుకున్నాం, కానీ ఇది ఇన్ని రోజులైనా తేలలేదు కదా. ఎలాగో నా తమ్ముడు నమ్మకానికి. నమ్మక ద్రోహం చేసి రాజు మోసం చేశాడు. నమ్మక ద్రోహానికి తోడుగా నిలిచి రూప మోసం చేసింది. ఇద్దరిని క్షమించడు. సరే, నేను మా అమ్మకి చెప్పి రేపు తోలుకొని వస్తాను. గుడ్ లక్ రేణుక. ఈ దెబ్బతో రాజు రూపల రహస్య పెళ్లి కథ కుండ పొత్తలవ్వబోతుంది. అదే గనక జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మనమే దీపక్. అవును మమ్మీ, ఆ క్షణం కోసమే వెయిటింగ్. పద మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.